జలజ్ సక్సేనా ఈ పేరు చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ కు తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే ఐపీఎల్ స్టార్లకు ఉన్న పాపులారిటీ క్రేజీ దేశవాళి టోనీలలో రాణించే లెజెండరీ ప్లేయర్లకు ఉండదు దేశి టోనీలలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆరు వేలకు పైగా పరుగులు నాలుగు వందల వికెట్లు తీసిన మొట్టమొదటి భారత ఆల్రౌండర్ జలజ్ సక్సేనా ఈ ముప్పై ఏడేళ్ల జలజ్ సక్సేనా నూట పంతొమ్మిది ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లాడి ముప్పై ఏడు పాయింట్ ఒకటి బ్యాటింగ్ సగటుతో ఆరు వేల రెండు వందల యాభై ఆరు పరుగులు చేశాడు అలాగే పంతొమ్మిది సార్లు ఐదు వికెట్లు ప్రదర్శన ఇచ్చి నాలుగు వందల వికెట్లు పడగొట్టాడు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేను వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మధ్యప్రదేశ్ జట్టుకి సెక్షన్ ఆడాడు రెండు పదహారు నుంచి కేరళ జట్టుకు ఆడుతున్నాడు ఐపీఎల్ లో ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు ఇరవై ఒకటి సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన జల ఒకే ఒక్క మ్యాచ్ ఆడి మూడు ఓవర్ల బౌలింగ్ చేశాడు ఆ మూడు ఓవర్లలో వికెట్ తీయలేకపోవడంతో సక్సెనా మరో అవకాశం దక్కలేదు రెండు వేల పన్నెండు పదమూడు రంజీ సీజన్ లో అరవై తొమ్మిది పాయింట్ తొంభై సగటుతో ఏడు వందల అరవై తొమ్మిది పరుగులు చేశాడు అందులో రెండు సెంచరీలు ఉన్నాయి ఇక బౌలింగ్ లోను ముప్పై నాలుగు వికెట్లు తీశాడు ఆ తర్వాత సీజన్ లో ఐదు వందల నలభై ఐదు పరుగులు చేసి ముప్పై వికెట్లు తీశాడు ఇక రెండు వేల పద్నాలుగు పదిహేను సీజన్ లో ఐదు వందల ఎనభై మూడు పరుగులు చేశాడు ఇక రెండు వేల పదిహేను పదహారు సీజన్లలో ఐదు వందల ఎనభై ఎనిమిది పరుగులు చేసి నలభై తొమ్మిది వికెట్లు తీశాడు ఇలాంటి రికార్డు పర్ఫార్మెన్స్ ఇస్తున్నా కూడా అతనికి టీమిండియా నుంచి పిలుపు రాలేదు ఇక రెండు వేల పదమూడు పద్నాలుగు సీజన్లలో ముంబై ఇండియన్స్ ఆ తర్వాత రెండు వేల పదిహేను సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు వేల పంతొమ్మిదిలో ఢిల్లీ క్యాపిటల్స్ జల సక్సేనాన్ని కొనుగోలు చేసినా అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఇవ్వలేదు రెండు వేల ఇరవై ఏడులో పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ ఆడించి పక్కన పెట్టేసింది మొత్తానికి బీసీసీఐ కాదు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా జల సక్సేనాన్ని పట్టించుకోలేదు